కేవలం ఇప్పుడు బరెల్ గ్రౌండ్ గురించే మీరు పార్టీకి రాజీనామా చేశారు మేజర్ అది తర్వాత వాటర్ సమస్య ప్లస్ ఇంకోటి కూడా హిందూ సమస్య అనే వాటికి ఒకటి కడుతున్నారు మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అవును మీరు బీఆర్ఎస్ పార్టీనే ఉండే ఇప్పుడు మీ మేయర్ బీఆర్ఎస్ పార్టీ అన్ని బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి పన్నెందుకు నా బాధ కూడా అదే అనమాట నేను ఎందుకంటే పొలిటికల్గా నేను టూ థౌజండ్ సెవెన్ లో నేను ఇప్పుడున్న మేయర్ మీద వార్డ్ మెంబర్ గెలిచాను నా బాధ కూడా అదే ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తా ఎమ్మెల్యే చేయలేడు సీఎం చేయలేడు నేను ఊరికి అట్లా అనను నా బాధ కూడా అదే టాప్ టు బాట మనం పెట్టుకొని ఎందుకు చేసుకోలేకపోయినాం నేను నా క్వశ్చన్ అది నిజంగానే మా ఎమ్మెల్యే వేరే గవర్నమెంట్ ఉన్నా వేరే పైన వేరే గవర్నమెంట్ ఉంది మా ఎమ్మెల్యే వేరే పార్టీ నా మీద ఏం కక్ష కక్ష అంటే గా కడతారు ఇప్పుడు ఇట్లా మాట్లాడినప్పుడు ఎవరైనా కక్ష కడతారు ఇప్పుడు మాట్లాడతారు అప్పుడు కూడా ఇట్లా మాట్లాడతారా హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడదా నేను ఒక పార్క్ మా దగ్గర పంచెండా అయ్యింది అసలు మీ హండ్రెడ్ పర్సెంట్ మంచి జరగాలి ఇప్పుడు మీకు ప్రజలకు నాకు మంచి జరగాలంటే నేను ఎందుకు ఇట్లా నాకు మంచి జరగాలి పని పెట్టుకోను కదా ప్రజలకు మంచి జరగాలి ప్రజలకు ఆ పని కావాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు కూడా చెప్పారు రేపు పొద్దున్న మీరు అనుకోవచ్చు రేపు పొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అంత వస్తుంది ఇప్పుడున్న ఎమ్మెల్యే సాబ్బ చేశారు హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఒక వన్ పర్సెంట్ చేయలేకపోతే ఆయనతో కూడా నేను ఫైట్ ఇయర్స్ అని నేను మీరు ప్రజల పక్షాన ఉంటా ఉంటాను ప్రజల గురించే ఉంటాను పక్షాన అనేది పెద్ద పెద్ద మాటలు నాకు తెరదు కానీ ప్రజల అవసరాలు తీరాలి నేను ఈ ఇంటర్వ్యూ ఈరోజు చెప్పట్లేదు నేను ఫోర్ ఇయర్స్ కింద కూడా ఒక ఇంటర్వ్యూ జరిగింది నాకు వేరే వాళ్ళు సార్ మీరు ఇలా నీళ్ళు ఇవి చేయాలి అని చెప్పినాడు నీళ్ళు చేయాలి డ్రైన్ ఇవన్నీ అసలు క్వశ్చనే కాదు అసలు చేయాల్సిందే అది నైంటీ నైన్ పర్సెంట్ చేయాలి నైంటీ ఎయిట్ అట్లా కాదు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అది నిజంగా సోర్స్ లేదంటే నేను ఒప్పుకుంటాను హిమాన్ సార్ మా పక్కన ఉంటుంది సార్ హిమాన్ సగర్ లేక్ మా పక్కన ఉంటుంది అప్పుడు ఎప్పుడో ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ కింద అప్పుడు మా దగ్గర ఇల్లు లేకుండే ఓల్డ్ సిటీకి పోతాయి నీళ్ళు మీరాలం ట్యాంక్ అని అప్పుడు నవాబులు కట్టిన ఆ ఫిల్టర్ బెడ్తో ఇప్పటికీ నీళ్ళు పోతాయి ఈవెన్ పోలీస్ అకాడమీ మంది తెలుగు ఈ విషయాలు పోలీస్ అకాడమీ కూడా ఇప్పుడున్న పోలీస్ అకాడమీ కూడా హిమాన్ సార్ నీళ్ళే వాడతాను మనం ఆడ చేయాల్సింది ఏముండే ఒక పెద్ద ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేస్తే డే బై డే వాటర్ ఇవ్వొచ్చు డైలీ కూడా ఇవ్వచ్చు యాక్చువల్ చెప్పండి డైలీ కూడా ఇవ్వచ్చు అంటే ఇవి చెప్తే నన్ను పిచ్చోడు అనుకుంటాను అనమాట ఇవన్నీ ఇందన్నట్టు అనుకుంటాను నాకు ఎట్లా ఎట్లుంటుంది నాకు అవన్నీ తెలియదు నాకు పార్టీయా మనిషి నాకు అవసరం లేదు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా లేదా ఇవ్వాలా ఇప్పటికి కూడా బండ్లగూడ జగన్ మున్సిపల్ కార్పొరేషన్లో సంవత్సరం పొడుగున నీళ్లు కొనే కాలనీలు ఉన్నాయి అది సిగ్గుచేటు కదా లీడర్లకు మాకు సిగ్గుచేటా కదా ఇప్పుడు కూడా సరే మీరు కార్పొరేటర్గా ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతున్నారు ఇప్పుడు గెలిచి మీరు ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంకో జనవర్సే ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి ఇవ్వాలి గుర్తు మీకు ఇవన్నీ అన్ని సంవత్సరాలు చెప్తానే వాళ్ళు మేము అదే చెప్తున్నా కదా ఇప్పుడు ఈ మాట వన్ ఇయర్ కింద ఇదే మాట అంటారు త్రీ ఇయర్స్ కింద గుర్తు అంటారు మేము రెగ్యులర్గా ఫైట్ చేస్తూనే ఉన్నాం అడుగుతూనే ఉన్నాం నా బాధ అదే అనమాట ఎందుకంటే నేను చేయలేకపోతే నాకు కంక్లూజన్ వచ్చేసింది ఒక మాట చెప్పాలన్నా సరే గ్రేవ్ అడిగామని పక్కకు పెట్టాను ఇప్పటివరకు మా ఎమ్మెల్యే గారు ఒక స్కూల్ విజిట్ చేయలేదు దాని అర్థమైందంటే అట్లాంటి ఆలోచన లేనట్టే లెక్క విజిట్ చేసినామా లేదని పక్కకు పెడితే మీకు అంటే ఆ ట్రై చేయాలనేది కూడా లేదు మీకు ఎందుకు చేయలేదు అర్థమైందా నాకు అది అర్థమైపోయింది నాకు సరే నేను కూడా ఇప్పుడు కూడా చెప్పినా కదా నేను సరే ఫోన్లే ఆ ల్యాండ్ ఉంది కదా ఈరోజు కాకపోయినా రేపైనా మనం కొట్లాడి తీసుకోవచ్చను నాకు అందులో ముందే ఈరోజు చెప్తాను నేను నేను అదే బాధ ఈరోజు కూడా ఏంటంటే నేను బల్వాడ జగన్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంటలెక్చువల్కి ఒకటే క్వశ్చన్ వేస్తున్నా నేను చెప్పిన మాట అబద్ధమా నిజమా సర్వే నెంబర్ నైన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సర్వే నెంబర్లో ఈరోజు కూడా వర్క్ నడుస్తుంది ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా దానికి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద ఇల్లీగల్గా నడుస్తుంది ఇది అబద్ధం అయితే నేను ఏదంటే దానికి సిద్ధం మీరు మోసపోతురు చదువుకున్న వాళ్ళు కూడా నాకు అసలు ఆ టీఆర్ఎస్కు క్యాంపెయినింగ్ చేస్తే నాకు అసలు ఏం చేయాలో లేదు అరే మీ వెనకాల మీకు అంత పెద్ద గోతి అదంతా అమ్మేసినా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అమ్మేసినా కూడా దగ్గర మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ అన్ని రోడ్లు డ్రైనేజ్లు వాటర్ అన్నీ చేసేయచ్చు అట్లానే చేయండి కనీసం అమ్మి ప్రజలకన్నా పెట్టండి లేకుండా ప్రజలకన్నా ఉపయోగించండి ప్రజలకు మన వాకింగ్ పోయినప్పుడు ఇద్దరు లేడీస్ చనిపోయారు మన రీసెంట్గా నాకు తెలిసి సిక్స్ మంత్స్ కింద రేపు పొద్దున్న ఇంకా వేరే రోడ్ మీద ఎందుకు పోతురు వాళ్ళు ప్లేస్ లేకనే కదా పోతురు సో ప్లేస్ కబ్జ అయితే ఇప్పుడు మా ఏరియాలో కూడా మేము ఏం చేసినాం పార్కులు డెవలప్ చేసినాం మా గొప్పతనం అంటే ఫండ్ పెట్టినాం అది విషయం కానీ అది ఎవరో ఒకరు కాపాడారు కదా ట్వంటీ థర్టీ ఇయర్స్ కింద ఆ జాగా కాపాడినందుకే మేము చేయగలిగాం నా బాధ కూడా అదే ఈ జాగా కాపాడితే ఈ రోజు కాపాడు ఏ లీడర్ అయినా సరే బెరెల్గా ఉంటాడు ఏం చేస్తారు దాంట్లో లేఅవుట్ చేస్తారు ఓపెన్ లేఅవుట్ ప్లాటింగ్ చేస్తు ఓపెన్ అదే ఫోటో లేఅట్లో వేస్తారు ఏమంటారు ఏదో ముజీబ్ ఏదో అంటారు నాకు ఎగ్జాక్ట్ తెలియదు ఎందుకంటే మేము ఎవరితో టైఅప్ కదా ఎవరైనా చేయండి సార్ నేను అదే చెప్తున్నా ఎందుకు ఊరుకుంటూ లీడర్ కానీ దీంట్లో కానీ ఏమైనా కేసు ఇచ్చారా ఇదంతా ఇలీగల్ ప్రాపర్టీ కింద లేదు రీసెంట్గా నేను త్రీ ఫోర్ మంత్స్ నుంచి అప్లికేషన్ పెడుతున్నాను అంటే వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి పెడుతున్నాను మీరు నెంబర్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఏమో స్టార్ట్ అయింది నేను నేను అప్లికేషన్ పెట్టినప్పుడు ఏం వర్క్ లేదు ఎందుకంటే మీరు ఏం అబ్బద్ది అని సార్ ఈ రోజుల్లో ఎట్టు ఉందంటే మీరు గూగుల్ పిన్ ఓపెన్ చేసి మ్యాప్ తీస్తే కూడా త్రీ మంత్స్ కింద ఏముంది పొజిషన్ ఇప్పుడు ఏముంది కూడా తెలిసిపోతుంది త్రీ మంత్స్ కింద అక్కడ అసలు ఏం లేదు ఎలక్షన్లు వస్తున్నాయి కదా పనిలో పని చేద్దాం పెద్ద స్కెచ్ చేసేది దీన్ని అది రైట్ అంటే మీ డివిజన్ కిందకి వస్తుందా ఇప్పుడు నా డివిజన్ కిందకి రాదు వేరే డివిజన్ కిందకి వస్తుంది కానీ కార్పొరేషన్ అది కార్పొరేషన్ ప్రాపర్టీ అది అంటే అందరు లక్ష జనాభా ఉంటుంది మా దగ్గర ఓటర్సే లక్ష రూపాయలు లక్ష మంది లక్ష మంది ఉంటారు ఓట్ లేని వాళ్ళు కూడా దాదాపు ఒక లక్ష ఉంటారు ఇప్పుడు అది ఏ డివిజన్ ఉందో ఆ డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ సపోర్ట్ చేస్తున్నా వర్క్ చేయలేదు అనుకోండి ఎందుకంటే మన రీసెంట్గా ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చిందని తెలిసింది నాకు తెలియదు ఎగ్జాక్ట్ అది ఇక నాకు తెలియదు ఆ విషయం పక్క కానీ ఒకటే చెప్తా ఆయననా అని నేను చెప్పాను కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మేమేమి ఉంది ఒక చిన్న కార్పొరేటర్లు మేము ఎమ్మెల్యే కాదని జరుగుతానరా నేను అదే అడుగుతున్నాను ప్రజలను ఎమ్మెల్యే కాదని ఇంత పెద్ద పని అడుస్తుందంటే ఆయన ఆయనకు ఓట్ లేదు ఎమ్మెల్యే తెలిసే జరుగుతుంది మీరు నమ్ముతే ఆయన ఓటు వేయోటి కూడా వేయొద్దు ఎందుకంటే ఆయన ఉంటాడు ఉండడు రేపు నేను గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ ప్రజల సొమ్ము మాత్రం కాపాడాలి ప్రజలకే ఉపయోగపడాలి హండ్రెడ్ పర్సెంట్ నేను దీన్ని కొట్లాడతాను మీరు చెప్పిన అన్ని నిజాలేనా హండ్రెడ్ పర్సెంట్ నిజాలే నిజ నిజాలు కాకపోతే ఇప్పుడు ఇదైతే ఇప్పుడు వీడియో కదా ఇది అవ్వద్దు అని చెప్పి ఎప్పటికి లాంగ్ ఉంటుంది అవును మనం ఏదో నోటి మాట ఎప్పట్లేదు కదా ఆన్ రికార్డ్ చెప్తున్నాం ఓకే ఇది తప్పంటే నన్ను ప్రజలు ఏమంటారు వీడు వేస్ట్ అని అనుకుంటారు రైట్ ఇవన్నీ విషయాలు మీ కార్పొరేటర్ గారిని అడగొచ్చా అడగండి సార్ హండ్రెడ్ పర్సెంట్ అడగొచ్చా హండ్రెడ్ పర్సెంట్ మేడం రండి మీరు బండగూట జాగీర్ కార్పొరేటర్ నాగుల స్వామి గారు నమస్తే అండి నమస్తే ఎంతసేపు మీరు విన్నారు కదా నిజమేనా భర్త అంశాలన్నీ కూడా ఖచ్చితంగా కబ్జా చేస్తున్నారా జరుగుతుంది కాబట్టి మేము ఇంతవరకు రావాల్సి వచ్చింది మేము స్టార్టింగ్ నుంచి కూడా మేము గెలిచిన కొత్తలో కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు ఊరికే పోయాయి అది అయిపోయిన కరోనా సంవత్సరం కాలం అయిపోయాగానే మేము అప్లికేషన్ పెట్టడం స్టార్ట్ చేసాము పర్టికులర్గా బరియల్ గ్రౌండ్ కావాలి మేము చేస్తామని ప్రజలకు మాటిచ్చాము ఇక పర్టికులర్ గవర్నమెంట్ సర్వే నంబర్తో సహా చెప్పి మెన్షన్ చేసి అప్లికేషన్ పెట్టుకున్నాము అప్లికేషన్ పెట్టాము రిప్లై వస్తుంది అని ఆగాము అవ్వలేదు మళ్ళీ అప్లికేషన్ పెట్టాము పై అధికారులకు పెట్టాము ఎంఆర్ఓ గారికి పెట్టాము ఎవ్వరి దగ్గర నుంచి కూడా ఎటువంటి రిప్లై రాలేదు సో అలా ఉంది మేము రూలింగ్ పార్టీలో ఉన్నాము చేస్తాము చేయిస్తే అధికారుల సపోర్ట్తో కానీ మన పై వాళ్ళ సపోర్ట్తో కానీ అన్న నమ్మకంతో ఉన్నాం కానీ ఇప్పుడు సడన్గా దాంట్లో లేఅవుట్ చేయడం స్టార్ట్ చేశారు దాని తర్వాత కూడా మేము అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాలేదు సో అలాంటి ఒక లో మేము ఇలా ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది మీకు పార్టీ మారడం మంచి భర్త ఒత్తిడి ఏం లేదు మాకు పని ముఖ్యం ప్రజలకు అవసరమైనది చెయ్యాలి చేస్తాము ఖచ్చితంగా ఇప్పుడు మేము రూలింగ్ పార్టీలో ఉన్నాము రూలింగ్ పార్టీలో అవుతుంది అని ఒక నమ్మకంతో ఉన్నాము అవ్వట్లేదు ఏం చేయాలి ఎన్నో రకాలుగా ఆలోచించాము మాకు ఎక్కడి నుంచి సొల్యూషన్ దొరకలేదు ఇలా రేవంత్ అన్న గారిని కలిసి మేము మా ఇట్లా చెప్పినప్పుడు మేము చేయిస్తాము అని అన్న ఇచ్చారు మాకు ఇలా ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు కబ్జా అవుతున్న టైంలో కూడా మేము రియాక్ట్ అవ్వకపోతే అది కబ్జా అయిపోతుంది అక్కడ అన్నీ అయిపోతుంది మళ్ళీ ఇంకో గవర్నమెంట్ ల్యాండ్ ఎత్తుక్కోమని మళ్ళీ మాకే చెప్తారు ఎప్పటివరకు నడుస్తుంది ఇట్లా ఇప్పుడు పది సంవత్సరాలు నుంచి మేము ట్రై చేస్తున్నాము మా మా కాలనీ వాళ్ళు కానీ మా ఏరియా అకౌంట్స్ కార్పొరేషన్ వాళ్ళు కానీ ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాక మేము ప్రజా కామన్ పీపుల్ నుంచి ఏమి కానీ రాలేదు పొజిషన్లో ఉన్న మేము అడిగితే ఏం రాలేదు ఇట్లానే వదిలేస్తూ పోతే ఇంకా ఎన్ని చేస్తారు ఎక్కడి వరకు పోతుంది ఇది మాకు ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా రావాలి అని ఈ పార్టీలోకి వచ్చాము మేము అంటే మీరు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడానికి కారణం కారణం ఏం చెప్తారు ఇదేనండి మా మేము ఇది ఒక్కటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంప్ ఇది మీ ముందుకు వచ్చింది ఇలా మీ ముందుకు రానివి ఇంకా ఎన్నో జరుగుతున్నాయి ఇప్పుడు మేము పర్టికులర్గా మేము ఒక రూలింగ్ పార్టీలో ఉండి మేము ఒక మాకు ఇది కావాలి అని చెప్పినప్పుడు రెస్పాండ్ అవ్వడం అనేది వాళ్ళ బాధ్యత అవ్వనప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి ఒకసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే మీరు అడుగుతున్నా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే మేము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది కదా మేము అదే చేసినాం అంటే మారినందుకు ఫండింగ్ ఏం ఏం ఫండింగ్ ఉంటుందండి ఏం లేదు మాకు మాకు పని కావాలని అడిగాము మాకు సపోర్ట్ చేయండి అని అడిగాము మీరు మీరు మా పార్టీకి కావ సపోర్ట్ చేయండి మేము మీకు పనులు చేస్తామని వాళ్ళు చెప్పారు అంతవరకు జరిగింది అంటే మీరు పార్టీ ఫండింగ్ చేసి ఉంటారు ఫండింగ్ అంటే ఏం లేదండి ఇప్పుడు మనకి పండ్లు కావాలి కాబట్టి మేము వెళ్ళాం అంతే ఇంకా మీకు తెలుసు ఒక వారం కిందనే మేము కాంగ్రెస్ పార్టీలో వచ్చాము ఫండింగ్ అవన్నీ ఎవరు బిజీలో వాళ్ళు అంత ప్రచారం బిజీలోనే ఉన్నారు మేము కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని సపోర్ట్ చేస్తే మనకి కావాల్సింది అవుతుందని మా ప్రజలకు చెప్పడంతోనే మాకు సరిపోతుంది